జగిత్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లబ్ధి పొందిన 26 మందికి 15,45,000 రూపాయల చెక్కులను నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారుమని, ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సహాయం అందుతుందని, ఇబ్బందులతో ఉన్న మాకు ఆర్థిక చేయుత నిచ్చిన ముఖ్యమంత్రికి, జగనన్నకి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి లబ్ధిదారులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత పేదవాళ్ళ ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించడానికి ఒక ఉదాహరణ. ఏవైతే వైద్యాలు ఆరోగ్యశ్రీలో అందుబాటులో లేవో, ఈరోజు ఆరోగ్యశ్రీలో దాదాపు 3,000 వరకు విదేశీని చేర్చడం జరిగింది, వైద్య సదుపాయాలను చేర్చడం జరిగింది. మరి అవి కాకుండా మిగతా వాటికి పేదవాళ్ళు ఇబ్బంది పడకూడదని ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు అటువంటి ఆరోగ్య సమస్యల ద్వారా ఎవరైనా బాధపడి వాళ్ళ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఉంటే వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వారు సహాయం చేస్తూ ఉన్నారు. మరి అటువంటి వ్యాధుల వల్ల ఇబ్బంది పడిన వారు ఈరోజు దాదాపు 26 మంది 15,46,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా. ఇప్పటికే దాదాపు 4 కోట్ల రూపాయల వరకు కేవలం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందజేయడం జరుగుతుంది. మరి ఆరోగ్యశ్రీ ద్వారా అంతకు మించి ఎంతోమంది ఈరోజు కొన్ని కోట్ల రూపాయల లబ్ధి చేకూరారని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. మరీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ చాలా బాగా పనిచేస్తుందని చెప్పి సాక్షాత్ ఈరోజు హాస్పిటల్లో సైతం యజమాన్యాలు సైతం గతంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితుల్లో మేము అక్కడ వైద్యాలు చేయడానికి ఇబ్బంది పడేవాళ్ళం. కానీ ఈనాడు ఆరోగ్యశ్రీని మరింత మెరుగుపరచడమే కాకుండా మాకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ప్రజలు సంతోషపడుతున్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా నంద్యాల నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.